ప్రవక్త యుద్ధమునకు మీరు వారి మీదకు పోవుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తాడని చెప్పాడు. అప్పుడు యెహోవా సన్నిధిని సాగిలపడి యెహోషాపాతు, పచ్చిందో వచనం, యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసాను. యూదావారును యెరూషలేము కాపురస్తున్న యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కనుక యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకరము ధరించి మరి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముడును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించాను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయులను, మోయాబీయులను, సేయీరు మన్యవాసులందరూ మాటుగాండ్రను పెట్టింది కనుక వారు హతులేరి. అమ్మోనీయులను, మోయాబీయులను, సేయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో తాము ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదా వారు అరణ్య మందున్న కాపర్ల దుర్గం దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేలపడిండ్రి, ఒకడును తప్పించుకొనలి. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైన తమటుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనదన దానిని కూర్చుకున్నట్టుకు 3 దినములు పట్టారు. 4వ దినం వారు బెరాకా లోయలో కూడి అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇలాగను యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచిన కనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలనని యూదా వారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతు సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను, సితారాలను వాయించుచూ బోరలు ఊదుతూ వచ్చిరి. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధం చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయం వారందరి మీదకి వచ్చింది. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళంగా ఉండెను. కనుక యెహోవా నీ దిక్కును చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నా, నా దేవ నీ యందు నమ్మిక ఉంచున్నా. అలాగే యెహోషాపాతు మరి ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, దేవుడైన యెహోవా నమ్ముకొనుడి అనని యెహోవా రాజ్యము ఆ యెహోషాపాతు రాజ్యము నిమ్మళంగా ఉండు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అమూల్యమైన సందేశము నాయన, నా ఆత్మను ఎత్తుకుంచున్నాను యెహోవా నీ దిక్కును చూచి, అలాగైతే నీవే మా దిక్కు అని ప్రార్థన చేసిన యెహోషాపాతు మరి వారి జనులను మరి దేవుణ్ణి నమ్ముకొనుడి, ప్రవక్తలు నమ్ముకొనుడి అని ఆ రీతిగా ఆరాధించుటకు గాయకులను ఏర్పరిచి దేవుని స్తుతించుటకు మొదలు పెట్టగా శత్రులను మట్టు పెట్టిన ఇదిగో యెహోషాపాతు రాజ్యము నిమ్మళంగా ఉంది. కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.